चांद्रयान 3 मिशन ను ఇటీవలే సక్సెస్ఫుల్ గా ప్రయోగించిన ఇస్రో మరో అడుగు ముందుకేసి భారీ లక్ష్యంపై దృష్టి సారించింది. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహమైన శుక్రుడిగా పిలుస్తున్న వీనస్ పైకి భారతదేశం మిషన్ ను క్యాన్సిగర్ చేసినట్లు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ధృవీకరించారు. ఈ మిషన్ కోసం పేలోడ్స్ ఇప్పటికే అభివృద్ధి చేయగా భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల్లో ఇదొక కీలక మైలురాయి కానుంది. తాజాగా ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో ప్రసంగిస్తూ ఇస్రో చీఫ్ ఈ వివరాలను వెల్లడించారు. సంస్కృతక పదాలైన శుక్రయాన ఆధారంగా అనధికారికంగా శుక్రయాన్ అని పిలువబడే ఈ మిషన్ రాబోయే సంవత్సరాల్లో ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. చాలా ముందుగా ఆమ్లాలతో నిండి ఉండే వీనస్ ఉపరితలం వాతావరణాన్ని అధ్యయనం చేయడమే ఈ మిషన్ ప్రాథమిక ఉద్దేశం. అయితే శుక్రుడిపై వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువ కాగా ఇది అన్వేషణకు సవాల్గా మారే అవకాశం ఉంది. వీనస్ ను అధ్యయనం చేయడం వల్ల మన ఇస్రో భవిష్యత్తుపై కీలకమైన ముందడుగు పడనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. చంద్రయాన్ 3 మిషన్ ను ఇటీవలే సక్సెస్ఫుల్ గా ప్రయోగించిన ఇస్రో మరో అడుగు ముందుకేసి భారీ లక్ష్యంపై దృష్టి సారించింది. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహమైన శుక్రుడిగా పిలుస్తున్న వీనస్ పైకి భారతదేశం మిషన్ ను క్యాన్సిగర్ చేసినట్లు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ధృవీకరించారు. ఈ మిషన్ కోసం పేలోడ్స్ ఇప్పటికే అభివృద్ధి చేయగా భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల్లో ఇదొక కీలక మైలురాయి కానుంది. తాజాగా ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో ప్రసంగిస్తూ ఇస్రో చీఫ్ ఈ వివరాలను వెల్లడించారు. సంస్కృతక పదాలైన శుక్రయాన ఆధారంగా అనధికారికంగా శుక్రయాన్ అని పిలువబడే ఈ మిషన్ రాబోయే సంవత్సరాల్లో ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. చాలా ముందుగా ఆమ్లాలతో నిండి ఉండే వీనస్ ఉపరితలం వాతావరణాన్ని అధ్యయనం చేయడమే ఈ మిషన్ ప్రాథమిక ఉద్దేశం. అయితే శుక్రుడిపై వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువ కాగా ఇది అన్వేషణకు సవాల్గా మారే అవకాశం ఉంది. వీనస్ ను అధ్యయనం చేయడం వల్ల మన ఇస్రో భవిష్యత్తుపై కీలకమైన ముందడుగు పడనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.